హాస్పిటల్ భవన యొక్క నిర్మాణాన్ని పరిశీలిద్దామని వెళ్ళిన సందర్భంలో అంటే నాణ్యత లోపం ఒక భాగమైతే స్ట్రక్చర్కు డిజైన్కు విరుద్ధంగా దయచేసి ఈ పాయింట్ నాణ్యత లోపం ఒక దిక్కైతే టెక్నికల్ ఆస్పెక్టస్లో డిజైన్కు విరుద్ధంగా ప్లింత్ లెవెల్ ఓ రకంగా వస్తే ఎబో ప్లింత్ బాటమ్ ప్లింత్ లెవెల్ ఏదైతే పియర్ ఉందో అంటే బిల్డింగ్ యొక్క బేస్ అనేది పిల్లర్స్ పైన గోడలు అటు ఇటు ఉన్నా వేరే అటు ఇటు ఉన్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు బట్ పిల్లర్స్ అనేది టోటల్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ వెయిట్ను అవి బేర్ చేయాలి అలాంటి పిల్లర్స్ ఫౌండేషన్కు సంబంధించిన పిల్లర్కు దాని మీద వర్టికల్గా 100% వర్టికల్గా రావాల్సిన పిల్లర్కు 8 నుండి 9 ఇంచులు షిఫ్ట్ అయ్యి వేశారు అంటే టోటల్లీ డిజైన్ యొక్క మెజర్మెంట్స్ ప్రకారం కాకుండా కింద జరిగిన తప్పును 8 ఇంచులు హారిజంటల్ అండ్ లాంగిట్యూడినల్ టూ సైడ్స్ కూడా మొత్తం టోటల్ పిల్లర్ను షిఫ్ట్ చేయడం జరిగింది ఇట్ ఇస్ వెరీ హారిజంటల్ అండ్ లాంగిట్యూడినల్ అంటే నిలువు అడ్డం ఒకసారి మీరు చూస్తే మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నా మీకు ఇది కిందిది వచ్చేమో ఈ రాడ్స్ ఉన్న వరకు ఇది వచ్చి ఒక ప్లింత్ ఫౌండేషన్ ఈ ప్లింత్ ఫౌండేషన్ మీద ఇదేమో సబ్స్ట్రక్చర్ ఫౌండేషన్ అంటారు దీన్ని ఇక్కడ నుండి సబ్స్ట్రక్చర్ వస్తుంది ఈ సబ్స్ట్రక్చర్ ఫౌండేషన్ మీరు చూస్తే ఎంత డిఫరెన్స్గా ముందుకు వచ్చిందో మీకు స్పష్టంగా కనబడుతున్నారు ఇది ఒక ఫోటో మీరు చూడండి ఇక రెండో ఫోటో చూడండి ఇప్పుడు ఇదొక పిల్లరు ఇటు ముందుకు వచ్చింది అసలు ఒరిజినల్గా ఫౌండేషన్లో ఉన్న పిల్లర్ ఈ లైన్లో ఉన్నది ఫౌండేషన్ పిల్లర్ ఈ లైన్లో ఉన్నది బట్ ఈ ఫౌండేషన్ పిల్లరు యాజ్ ఫర్ డ్రాయింగ్ ప్రకారము వేయకపోవడం వల్ల పైకి వస్తే అందరికి కనబడుతుంది కనుక పైన మెజర్మెంట్స్ ఉండాలి అని చెప్పి మీరు చూడండి జస్ట్ 3 to 4 ఇంచెసే కింద ఫౌండేషన్ మీద బేస్ తీసుకుంటుంది మీరు ఇక్కడ ఇది గ్రహించాలా కంప్లీట్ బీమ్ అంటే నాట్ ఈవెన్ బీమ్ బీమ్కు బీమ్ ఇంకా వెనకకున్న చూడండి బీమ్కు పిల్లర్కు ముందుకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 ఇంచెస్ ముందుకు వచ్చేసింది అంటే దీన్ని ఏం చేస్తారంటే డిజైన్ అనేది పర్ స్క్వైర్ సెంటీమీటర్ లోడ్ టోటల్గా క్యాల్కులేట్ చేస్తారు స్క్వైర్ సెంటీమీటర్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్ మీద ఒక 200 టన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ కానీ రాడ్ వస్తుంది అంటే సో ఎవ్రీ లోడ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ స్క్వైర్ సెంటీమీటర్ అంటే ఎంత టెక్నికల్గా ఇది ఉంటే అదైపోయింది రెండోది మీరు చూడండి నేనేదో వేగ పొలిటికల్గా మాట్లాడినా కాలేజీని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు పిల్లర్కును కింద ఉన్న ఫౌండేషన్ పిల్లర్కు మధ్యన ఒక అట్టముక్క గ్యాబ్ మీ సమక్షంలో పెట్టిన అట్టముక్క లోపలికి పోతుంది అంటే అసలు ఎలా ఉంటుంది ఈ బిల్డింగ్ అంటే ఇది యాజ్ ఈజ్ ఇట్లా పర్మిట్ చేసి టూత్ పార్లీస్ పనులతోటి ఎందుకంటే నాకు తెలిసింది ఏంటి అంటే అక్కడున్న వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి వీటన్నిటికీ టక్క టక్క ప్లాస్టింగ్ చేసాను రా భయ్యా అని అన్నాడట కనబడకుండా అసలు కింద నుండి ఫౌండేషన్ రావాలి మీద కనబడే కాడికి ప్లాస్టింగ్ చేసేసి ఇది చేసేయాలి అని చెప్పి కాంట్రాక్టర్ అక్కడ ఉన్న ఇంజనీర్స్కి కానీ అక్కడ ఉన్న ఏజెంట్స్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చండి అని నాకు తెలుస్తున్నది అంటే ఆ వెసులుబాటు ఎవరు కల్పిస్తున్నారు స్థానిక శాసనసభ్యుడు కల్పిస్తుండే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఇంకొక విషయాన్ని నేను వాస్తవంగా నేను మొన్న మాట్లాడినప్పుడు బిల్డింగ్ యొక్క పటుత్వాన్ని లేదా ఫ్యూచర్లో దాని లైఫ్ ఎట్లుంటుందని దాని మీద నేను మాట్లాడిన వాస్తవంగా ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారి పేరు కానీ ఎవరిది తీయలే కానీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు
వాళ్ళ యొక్క అనుచరులతో సోషల్ మీడియాలో రేవూరి కుట్రలతో నర్సంపేట పేద విద్యార్థుల వైద్య విద్య కళ చెదిరే చర్య. అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన లేదా, లేకుంటే ఈ సోషల్ మీడియాలో పెట్టిన వాడికి అవకాశం లేదా? ఇది ఆల్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో మనం ఒకసారి చూస్తే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టుల్లో ర్యాంకింగ్ ప్రకారము కాలేజీలకు వాళ్ళకి కేటాయిస్తారనే మినిమం నాలెడ్జ్ లేకుండా ఏదో ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న విద్యార్థులు నష్టపోతారని చెప్పి మాట్లాడుతున్నారు అని అంటే, ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగిరి చేసిన వ్యక్తికి ఆయనకు తెలియదా, లేకుంటే ఆయన అనుచరులకు తెలియకుండా పెట్టిందా? ఒకవేళ అనుచరులకు తెలియకుండా పెట్టిందా అనుకో, అంటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా పెట్టిందో అన్నప్పుడు ఇమ్మీడియట్లీ డిలీట్ చేయించవలసిన బాధ్యత ఆయనకు లేదా? రెండోది, ఇవాళ ఇంకొక విషయం మీద దృష్టి తీసుకొస్తున్నాను. టోటల్గా మోహన్ రావు గారు ఇచ్చింది 19 ఎకరాలు. 19 ఎకరాలలో 10 ఎకరాలు మెడికల్ మన హాస్పిటల్కు, వైద్య హాస్పిటల్కు, దవాఖానకు 10 ఎకరాలు ఇచ్చావు. ఇక మిగిలింది 9 ఎకరాలు. అసలు నువ్వు ల్యాండ్ ఎక్కువ చేసిన ఎక్కడ చేసినావు? అసలు ఒక మెడికల్ కాలేజీకి యాజ్ పర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి యొక్క నామ్స్ ప్రకారము ఎంత ల్యాండ్ అవసరం ఉంది అసలు నీకు అవగాహన ఉందా? 9 ఎకరాలలో మెడికల్ కాలేజీ, ఇజ్ ఇట్ పాసిబుల్? నువ్వు ల్యాండ్ గురించి పట్టించుకోవు, క్వాలిటీ పట్టించుకోవు. క్వాలిటీ కొంచెం పక్క పెడుతున్నా నేను. ప్లాస్టిక్లో సిమెంట్ తక్కువ వేసిండా, పిల్లర్లో సిమెంట్ తక్కువ వేసిండా, అది కూడా నేను పట్టించుకుంటలేను. కానీ టోటల్గా అలైన్మెంటే మార్చి కడితే రేపు పొద్దున ఏదన్నా అనుకోని నేచురల్ క్లైమేట్స్ ఇట్లా హ్యాపెండ్ అయితే టోటల్గా బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. ఇవాళ మనం చూసినాం చాలా మట్టుకు. మహారాష్ట్రలో జరిగింది లాతూర్ అనేది టోటల్గా బిల్డింగ్స్ అన్నీ కూలిపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి. అటువంటి నేచర్ కలామిటీకి ఇట్లా ఏమన్నా జరుగుతాయి ఈ ప్రాంతంలో? ఎందుకంటే ఈ భూకంప జోన్లో మన ఏటూరు నాగారం ఈ ప్రాంతం ఉన్నది, ABCDలో లాస్ట్లో ఉన్నది. బట్ రావద్దని ఏం లేదు కదా, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారని ఎక్స్పెక్టేషన్లో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే, ఎమ్మెల్యే గారు టెక్నికల్గా పిలిపించి దానిలో టెస్ట్ చేయిస్తాడు, దాని మెజర్మెంట్ చూస్తాడు, దాని డ్యూరబిలిటీ చూస్తాడని నేను ఆశిస్తే, పొలిటికల్ యాంగిల్లో నా మీద రాళ్ళేయాలని ఏదైతే పనిచేస్తున్నాడో, నర్సంపేట మెడికల్ కాలేజ్ అడ్డుకునే కుట్రాట అంటే పదాలు ఉపయోగించడం కూడా ఎంత సభ్యత సంస్కారము మర్చిపోయి ఉపయోగిస్తున్నారు, ఏ వ్యక్తి మీద మాట్లాడుతున్నాం అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు అని అంటే, దీన్ని ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు ఎవరైతే పెట్టిల్లో వాళ్ళతోటి సారీ అని క్షమాపణ చెప్పి ఇచ్చానా, డిలీట్ చేస్తావా, లేకుంటే వీటిని యాక్సెప్ట్ చేస్తున్నావు అని అంటే, కాంట్రాక్టర్కు మీరేమన్నా వకాలత్ తీసుకున్నారా? ఒక అడ్వకేట్ కదా వకాలత్ తీసుకున్నట్టు, ఏమన్నా వకాలత్ తీసుకున్నారా మీరు కాంట్రాక్ట్? అసలు కాంట్రాక్టర్కి మీకున్న సంబంధం ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను మొన్న అడగలే, కానీ నీ కార్యకర్తలతోటి ఇవి ఈ విధంగా పెట్టిస్తున్నావు అని అంటే కాంట్రాక్టర్ తోటి నువ్వు మాట్లాడుకొని ఫీజు మాట్లాడుకొని వకాలత్ తీసుకున్నావా, మన అడ్వకేట్ పని చేయదలుచుకున్నావా, ఎమ్మెల్యేకి వదిలిపెట్టి? దీనికి డెఫినెట్గా జవాబు చెప్పాలి ఎమ్మెల్యే గారు. ఇంకేం మాట్లాడతారు? కాంట్రాక్టర్ అయిన రేవూరికి క్వాలిటీ ఉంటేనే బిల్లులు ఇస్తారని తెలియదా అని అన్నాడు. నిరూపించు, అవి ఇక క్వాలిటీ టెస్ట్ కాలేదు, వాడికి పేమెంట్ ఇవ్వలేదు, మేము టెస్ట్ చేస్తున్నాం క్వాలిటీ లేకుంటే ఇయ్యము అని చెప్పి చెయ్యి, పిలిపించు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళను, బిజినెస్ వాళ్ళని పిలిపించు, నీ నిజాయితీని నిరూపించుకో, అది నీకే అడ్వాంటేజ్ కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎలిగేషన్ పెట్టిందే అనుకో, నీకు ఒక అవకాశం అది నీ నిజాయితీని నిరూపించుకోవడానికి. ఒక టెక్నికల్ టీంని పిలిపి పోయి ఇంజనీరింగ్ చీఫ్ని కలువు, లేకుంటే ఆర్ఎండ్బి మినిస్టర్ని కలువు, కలిసి ఒక టెక్నికల్ టీంని పంపించమను. తప్పే ఉన్నది, నీ లెవెల్నే చేయొచ్చు. టెక్నికల్ టీం వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఫర్దర్ కన్స్ట్రక్షన్ అని అంటే, నేనే
పత్రికాముఖంగా నా తప్పు నేను ఒప్పుకుంటా. నేనే పత్రికాముఖంగా ఎమ్మెల్యే గారికి నేను క్షమాపణ కోరుతా. నువ్వు దానికి సిద్ధమా? ఒక టెక్నికల్ టీమును కాన్స్టిట్యూట్ చేయొచ్చు, తీసుకురా, నేను కూడా వస్తా. నువ్వు మీరు మరిద్దరం ఉందాం, చెక్ చేద్దాం. ఒకవేళ నీ మాట్లాడిన తప్పంటే అక్కడే నీ తప్పు ఒప్పుకుంటా. పత్రికా సోదరులు ముంగటనే, ఎందుకయ్యా రాజకీయం చేస్తావు? రాజకీయం చేసి తప్పుడు సమాచారంతో నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నేను రెండోది అడుగుతున్నానండి, నువ్వు జిల్లాలు చేసింది ఎప్పుడు? 2016 అక్టోబర్ 11వ తారీఖు. ఈ నెల ఇప్పుడు మనము 4వ తారీఖులో ఉన్నాం, ఇంకా 11 రోజులు అయితే 7 సంవత్సరాలు పూర్తయింది. 7 సంవత్సరాలు లేని నీకు ఇంట్రెస్ట్ కానీ నీ పట్టుదల కానీ ఇప్పుడు ఎందుకంత నువ్వు ఇంట్రెస్ట్ పట్టుదల చూపిస్తున్నావు? 2 నెలల ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరు మీ నిజాయితీ ఇక్కడ తెలిసిపోతలేదా? అంటే మీరు ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని నీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేసి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు. నేను పత్రికాముఖంగా చెప్తున్నాను, మీరు ఇమ్మీడియట్లీ మీ ఆర్ఎన్బి మినిస్టర్ని కలుస్తారా లేదా ఈఎన్సీని కలుస్తారా? ఈ రన్నింగ్ ఆఫీసర్స్ అనేది ఎప్పుడు కూడా న్యాయం చెప్పరు, వాళ్ళ తప్పులు ఎప్పుడు బయట పెట్టరు. కనుక ఒక టెక్నికల్ టీమ్ ఆర్ఈసీ అనే కావచ్చు, ఏదైతే ఆర్ఈసీ మన జిల్లాలో ఉన్నది, ఆర్ఈసీలో సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డిజైన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆర్ఈసీ ప్రొఫెసర్స్ తోటి ఒక ఎక్స్పర్ట్ టీం వేసి వచ్చి చేయించు దమ్ముంటే నేను వస్తా అడిగి. తప్పైతే అదే బిల్డింగ్ మీద ముక్కు రాపుతా నేను. నేను చెప్పిన తప్పైతే నేను అదే బిల్డింగ్ దగ్గర ముక్కు రాపుతా. ఎందుకు ఇట్లను పబ్లిక్ని మోసం చేసి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నావు? ఇది ప్రజల యొక్క జీవితాలకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నా నేను. అందులోంచి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, ఆర్ఈసీ టెక్నికల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేయండి. మీరు ఉండండి, నేను ఉంటాను. నిజంగా మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నా నేను, అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నేను అక్కడే ముక్కు రాసిపోతానంటున్నా కదా.